నూటికి 85 కూటికి లేని వాళ్ళు కూడితే రాజ్యం అన్నడే మాన్యకాంక్షి రాము, అది కూలి రాజ్యం అన్నడే మాన్యకాంక్షి రాము. మొత్తం మీద అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బీఎస్పీ పార్టీ జెండ పట్టిండు. ఇక దాదాపు 2 సంవత్సరాల సంది కొట్లాడిండు. ఇవాళ పెద్ద ఇక మొత్తం మీద మనందరికి తెలుసు కదా, బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసిండు. మరి ఎందుకు రాజీనామా చేసిండు ఒకసారి సూత్రం పండి. ఓ బహుజనులారా నన్ను క్షమించుండి అన్నట్టే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినట్టే ఉన్నదుల్లో ఈ ముచ్చట. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఎరికే కదా, ఈ నడుమ బీఎస్పీ పార్టీతో చాలా కొట్లాడిండు. అక్కడికి వస్తే బీఎస్పీ పార్టీకి ఎలా రాజీనామా చేసిండు. 2-3 రోజులల్లో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతాడని మస్తు జోరుగా వార్తలు వస్తున్నాయి. 3 రోజుల సంది పొత్తు కోసం మస్తు తమలాడిర్రు. అక్కడికి వస్తే బీఎస్పీ పార్టీకి 2 సీట్లు కేటాయించిర్రు. అయినా కానీ ఏమైందో ఏమో, మొత్తం మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అయితే బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసిండు. నేను ఒకసారి మరి ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాటించిన తర్వాత ఈ బీజేపీ చేసే కుట్రలకు బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న కుటిల పన్నాగాలకు తలొగ్గి నేను చేస్తే ఈ దేశంలో బహుజన ప్రజలకు నేను అన్యాయం చేసిన వాడిని అవుతా. అందుకొరకే నేను మరి ఈరోజు నేను రాజీనామా బహుజన్ సమాజ్ పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని మరి స్వాగతించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నేను తెలంగాణలో ఒక నిమిషం అండి, తెలంగాణలో బహుజన ప్రయోజనాల కోసం అదేవిధంగా మరి తెలంగాణలో ఉండే బహుజన ప్రయోజనాల కోసం దేశంలో రాజ్యాంగాన్ని రక్షించడం కోసం లౌకికవాదాన్ని బతికించడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నా, ఇంకొక ఉద్దేశంతో కాదు. ఒక్కసారిగా రాజీనామా చేసేసరికి అందరూ మస్తు గరం అవుతున్నారు. కాంచీరాము బాటా బాటా అని ఆఖరికి వస్తే కేసీఆర్ బాట పట్టిను అని చెప్పి మస్తు గరం అవుతున్నారు. చూడాలి మళ్ళా ఏడుదాకా పోతుందో ఏమో ఈ ముచ్చట.